హాయ్ యత్స్ నమస్తే నేను మీ ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ సంపాదకులు కొమ్మనేని శ్రీనివాసరావు గారు ఉన్నారు ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితి అది జరుగుతున్నటువంటి పరిణామాలపై అడిగి తెలుసుకున్నాను సార్ నమస్తే సార్ సార్ ఏంది ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈరోజు ఐదోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే ఏంది లాక్డౌన్ ముగిసినట్టేనా లేదా దీనికి పుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చా అంటే లాక్డౌన్ ముగిటం అంటే పదిహేడు తారీఖు వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా తెలంగాణలో అయితే వచ్చే ఈ పది ఇరవై తొమ్మిది వరకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు లాక్డౌన్ నేను అనుకోవటం జూన్ ఫస్ట్ వరకు ఏదో రూపంలో ఉంటుంది కాకపోతే సడలింపులు ఎక్కువ ఉండవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్స్ని కొన్నిటిని పదిహేను రూట్లలో నడపాలని ఒక ఆలోచన చేస్తున్నారు అట్లాగే విమానాలు నడవాలని ప్రయత్నం మొదలై మొదలుపెట్టారు సో ఇంటర్నల్గా స్టేట్స్లో ఆయా స్టేట్స్ వరకు బస్సులు నడవచ్చని అయితే ఏ రకంగా నడవాలి ఏంటనే దాని మీద ఇంకా గైడ్లైన్స్ రావాల్సి ఉంది సో ఇవన్నీ కూడా చేయి జాగ్ర జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి అందువల్ల లాక్డౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అనేది ఇప్పుడు అందరూ ఒక అభిప్రాయానికి వస్తున్నారు కరోనా ఈ పది రోజులతో అయిపోతుంది పర్వాలేదు ఇంకా లాక్డౌన్తో లాక్డౌన్తో అయిపోతుంది ఇక అసలు కరో కరోనా ఉండదు అనుకుంటే లాక్డౌన్ ఇంకో పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు నెల రోజులు పెట్టండి కానీ ఏడాది ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు అసలు ఎప్పటికీ వ్యాక్సిన్ వస్తుందో ఎప్పటికి ఏమవుతుందో ఎప్పటికీ దానికి పూర్తి మందు దొరుకుతుందో అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నది డాక్టర్లు వాళ్ళకున్నటువంటి అనుభవం ప్రకారం వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మందులు ఇస్తున్నారు కొంత చాలామంది తగ్గుతుంది అంటే యాక్చువల్ ఒరిజినల్గా కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఎఫెక్టివ్స్కి క్యూర్ అయిపోతుంది అనేది కనపడుతూనే ఉంది ట్వంటీ పర్సెంట్లో మళ్ళీ ఫో ఫోర్టీన్ పర్సెంట్కి హాస్పిటలైజ్ వరకు ఉంటుంది తప్ప చనిపోకపోవచ్చు అని సో ఇవన్నీ స్టాటిక్స్ మొదటి నుంచి ఉంది అందుకే జగన్ గారు కానీ లేదా ఇప్పుడు యూఎన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ లేదా జర్మన్ ఛాన్సలర్ కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళంతా మనం కరోనాతో కలిసి జీవించాల్సిందని చెప్తున్నారు అది వాస్తవ పరిస్థితి సో లాక్డౌన్ ఇట్లాగే కంటిన్యూ చేయటమా లేక దానికి ఒక ముగింపు పలికి లేదా దాన్ని ఒక అడ్జస్ట్ చేసుకుంటూ ప్రజాజీవనం కొనసాగించడమా ఏమి చేయకపోతే ఇదేమి ఆటవిక రోజులు కాదు కదా అడవుల్లో ఎట్లాగో బతకడానికో లేకపోతే ఇంకో దానికో పరిస్థితి ఉండదు కదా సో ఎకనామిక్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి భారతదేశ చరిత్రలో కానీ మానవ చరిత్రలో ఈ వలస కార్మికుల పాద నడక అన్నది ఒక మహా విషయం మహావిషాదం అంటే కుస్తి విషాదం కాదు డెబ్భై ఏళ్ళ స్వాతంత్ర భారతంలో ఈ రకంగా లక్షల మంది వందల కిలోమీటర్ల చూపున నడిచే దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే మన పాలకులు సిగ్గుతో తలప తల ఉంచుకోవాలి సరే దానికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఆ లాక్డౌన్ సందర్భంలో ప్రకటించే సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నవారు కేంద్రం కావచ్చు రాష్ట్రాలు కావచ్చు రాబోయే విపరిణామాలు ఏమిటి ప్రమాదాలు ఏమిటి అనేది అంచనా వేయటంలో పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేరకు విఫలమయ్యారనేది అనుకోవాలి లేకపోతే మిగతా సమస్యలన్నీ ఎలా ఉన్నప్పటికి కూడా వేలాది మంది నాకు తెలిసి ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు వేలాది మంది ఈ రకంగా నడుచుకుంటూ వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళటం అంటే చాలా 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 మనందరికీ సిగ్గుజేట్టు ఒక పాలకులకే కాదు అంటే మన సమాజం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉంది ఎంత పేదరికంలో ఉంది ఎంత ఈ రకమైన అనాగరిక పరిస్థితి పాపం వాళ్ళు ఆ రకంగా నడకకే నడక నడుస్తూ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిలోకి ప్రభుత్వాలు నెట్టేశాయంటే దాన్ని ఊహించలేకపోవటం దాన్ని పరిష్కరించలేకపోవటం వాళ్ళందరికీ ఎక్కడికి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళే విధంగా అడ్జస్ట్మెంట్ చేసి ఇది లాక్డౌన్ అనౌన్స్ చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది సరే లాక్డౌన్ చేయకపోతే చాలా ప్రమాదం జరిగేది ఆ ప్రమాదం ఎప్పు ఎట్లాగో ఇప్పుడు మరి ఆగిందా ఇప్పుడు యాభై వేల మంది అరవై వేల మందికి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా భారతదేశంలో కూడా ఇంకెక్కువ ఉండేదేమో అని అంటారు అది ఎంతవరకు కరెక్టో ఏంటో ఆ సైంటు ఆ సైన్సు సైంటిస్టులు ఇవన్నీ రకరకాలుగా చెప్తుంటారు కానీ మరి ఇప్పుడు ఈ రకంగా జరిగిన అనేక దారుణమైన ఘట్టాలకి మా రైలు రైలు పట్టాల మీద చనిపోయే పరిస్థితి ఏమిటిది ఎవరైనా ఊహిస్తాం ఇట్లాంటి రైలు పట్టాల మీద ఎవరైనా పుడుకుంటామండి అది చాలా దారుణంగా ఉంది సో వీటన్నిటికీ ఒక పరిష్కారం అయితే కనుక్కోవాలి ప్రధానమంత్రి గారు సరే లాక్డౌన్కు ముందు లేట్ చేశారా తొందరగా చేశారా లేకపోతే సరిగా చేయలేదు అనేకంటే ఆ తర్వాత కొన్ని చర్యలు బాగానే ఉన్నాయి కొన్ని ఇంకొంచెం సడలింపులు జరగాలి లేదా ఇంకొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా సరే కొన్ని పద్ధతుల్లో తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీలు అంటే ఎకనమిక్ యాక్టివిటీని స్టార్ట్ చేసి మళ్ళీ రాష్ట్రాలకి ఇప్పుడు రాష్ట్రాల్లో అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి లేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు వాళ్ళందరి పరిస్థితి ఏమిటి సో వీటన్నిటి ఖచ్చితంగా పరిష్కారం కనుక్కోకపోతే ఇది ఇంకా కరోనా కంటే ఇది భయంకరమైనటువంటి ప్రమాదంగా ఉంటుందనేది మాబోటి వాళ్ళం ఫీల్ అవుతున్నాం సార్ ప్రస్తుతం కేసులు బాగా పెరుగుతున్నాయి రోజుకి నాలుగైదు వేల కేసులు కూడా నమోదవుతున్నాయి దేశవ్యాప్తంగా మరి ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగించాలా లేదంటే సడలింపులు అంటే కష్టతరమైన సడలింపులు పెట్టాలా అంటే ఒకటి వాస్తవం లాక్డౌన్ కేసులు పెరుగుతూనే ఉంటాయి అమెరికా ఇటువంటి దేశాలతో పోలిస్తే భారత్ చాలా బెటర్ పొజిషన్లో ఉంది ఆ పరిస్థితిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికి బాధ్యత కేవలం మోడీ గారో కేసీఆర్ జగన్ కాదు ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మీరు వచ్చారు మాస్క్ పెట్టుకున్నారా లేదా మీరు ఎక్కడికో వెళుతున్నారు అని జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అట్లా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప లాక్డౌన్ కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మనం ఏమి చేయలేము మనం ఎట్లాగే పడుందామా అంటే మరి పనేమి చేయకుండా మరి డబ్బులు ఎట్లా వస్తాయి పనేమి చేయకుండా ఉపాధి ఎట్లా వస్తుంది పనేమి చేయకపోతే మరి ఇతరత్ర అనేక కార్యక్రమాలు జరగాల్సి ఉంటుంది అవన్నీ ఏమైపోతాయి రేపు వ్యవసాయం జరగాలి ప్రాజెక్టులో నీళ్లు ఉండాలా ఆ నీళ్లు నీళ్లు ఉండాలంటే ప్రాజెక్టు పూర్తి కావాలా ఇట్లా చాలా చాలా అంటే చాలా వ్యవహారాలు ఉంటాయి అన్నీ ఆఫీసుకి కూర్చుంటామా అడవిలో బతికే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే లాక్డౌన్ అనేది పరిష్కారం కానే పూర్తి పరిష్కారం కాదు లాక్డౌన్తో పాటు లాక్డౌన్ అంటారా ఇంకో పేరు పెడతారా అది వేరే విషయం లాక్డౌన్ అనే పదం తీసేసి అనే పదం పెట్టుకుని లేదు ఈ రకమైన జాగ్రత్తలతోటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళండి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి సేఫ్ తీసుకోండి అని చెప్పి ముందుకు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది ఎంతకాలం ఇట్లా ఉంటాం ఎస్ కేసులు పెరుగుతాయి పెరిగితే ఇప్పుడు క్యా అనేక మంది క్యాన్సర్ బారిన పడి కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారని రకరకాల స్టాటిక్స్ ఉన్నాయి రకరకాల రోడ్డు ప్రమాదాల్లో కొన్ని లక్షల మంది చనిపోతున్నారు అవన్నీ చదివి చనిపోవాలని ఎవరైనా కోరుకుంటామా వ్యాధులు రావాలని కోరుకుంటామా రోడ్డు ప్రమాదాలు జరగాలని కోరుకుంటామా అట్లాగే కరోనాను కూడా కాకపోతే ఇది అంటువ్యాధి అయ్యేసరికి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మరింత జాగ్రత్త తీసుకోవాలి అందరూ ఎక్కడైనా సరే వస్తే వాళ్ళని అంటువ్యాధి గ్రస్తుడను లేకపోతే అతన్ని అంటుగా అంటరాని వాడిగా చూడకుండా అతనికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే కోలుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు చూశాను ఏపీలో దాదాపు ఇప్పుడు కోలుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది తొమ్మిది వందల ఐదు మంది కోలుకుంటే తొమ్మిది వందల ఇరవై మందో యాభై మందో ఆసుపత్రిలో ఉన్నారు అంటే కోలుకునే అవకాశం ఉంది సో దీన్ని అంటు అంటువ్యాధిగా కాకుండా వచ్చిన వాళ్ళతో వచ్చిన వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉంటూ ఆ లక్షణాలు ఇప్పుడు ఎందుకు గవర్ కేంద్రమే ప్రకటించింది కదా ఆ లక్షణాలు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయొద్దని ఒకటి వచ్చింది లేదు అందరికీ ఒక ఇంట్లోనే పెట్టండి తప్ప మొత్తం ఆ ఏరియా అంతటిని రెడ్ జోన్ ప్రకటించవద్దని చెప్పింది సో ఇవన్నీ మార్పులు అంటే మొదట్లో ఉన్నంత సివియారిటీ మొదట్లో ఉన్నంత సీరియస్నెస్ ఇప్పుడు లేదు రైట్ కేసులు పెరుగుతున్నాయి కేసులు పెరుగుతున్నాయి కానీ డెత్స్ శాతం కూడా చూసుకుంటే చాలా తక్కువే అవి ఇవి కూడా జరగకూడదు జరగాలని ఎవరం కోరుకోం కానీ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మొత్తం ఆఫీసుకు కూర్చోవటమా కేసుల్ని కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ మన దైనందిక జీవనంలో ముందుకు వెళ్ళటం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి కేవలం ఇది ప్రభుత్వ బాధ్యత అనుకుంటే పొరపాటు ప్రతి పౌరుడు యొక్క బాధ్యత ప్రపంచంలో ఉన్న భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పౌరుడు ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది ఎవరి కూడా ఇప్పుడు నా మా ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ్యత నాది అట్లాగే ఎవరింట్లో వాళ్ళ బాధ్యత వాళ్ళది సో ఆ రకంగా ముందుకెళ్ళాలి తప్ప కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అన్నీ సమ్మెంప చేసి కూర్చుందాం గవర్నమెంట్ వచ్చి ఇంటికి వచ్చి అన్నీ పెడుతుంది అనుకుంటే అది ఎల్లకాలం సాగేది కాదు ఒక నెల పెడతారు రెండు నెలలు పెడతారు తర్వాత వా ఎవరు అక్కడేమి రెడీగా ఉండవు కదా అన్నీ తరిగితేనే కదా సో చేతులు చేసిన తర్వాత మనం చేసేది ఉండదు దేనికి అది నడుస్తూనే ఉండాలి సో ఇటు రైల్వేస్లను ప్రారంభించేది కేంద్రం అలాగే విమానయాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది సో దీనివల్ల ఏమైనా సరే మళ్ళీ ప్రమాదం పొంచిందా ప్రమాదం అనేది దీనివల్లే పొంచి ఉండాలనే ఉంది దేనివల్లైనా పొంచి ఉండొచ్చు ఎట్లయినా పొంచి ఉండొచ్చు ఇప్పుడు మీరు వచ్చారు మీరు ఎవరితోటి తిరిగారు నా తెలీదు నేనున్నాను నేను ఎవరితోటి తిరిగాను మీకు తెలీదు మన ఇద్దరి మధ్య ప్రమాదం లేదని మీరు చెప్పగలరా కానీ ఒక ధైర్యం ఒక నమ్మకం ఒక విశ్వాసం మీరు ఎక్కడికి తిరిగి ఉండర్లే అని మీరు ఆ సంబంధించిన వచ్చిన వాళ్ళ దగ్గర తిరిగి వాళ్ళ వాళ్ళది మీరు అంటించుకోలేదని ఒక నమ్మకం నా మీద మీకు అట్లాంటి నమ్మకం అట్లాగే ఎయిర్ ఎయిర్వేస్ కానీ రైల్వేస్ కానీ వాటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కొంచెం డిస్టెన్స్ పెడతారు కొంత కొంతకాలం పాటు ఇవన్నీ ఎంతకాలం నడుస్తాయి కొంతకాలం నడుస్తాయి తర్వాత మళ్ళీ ఆ కరోనా పోయిందనే ఫీలింగ్ వచ్చిన తర్వాత ఎవరు ఎవరితో ఎవరి అందరూ కలిసి మళ్ళీ మామూలుగా తిరుగుతూ ఉంటారు అయితే ఎంతకాలం అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి కాబట్టి ఈ సమస్య కాబట్టి బస్సు ఇప్పుడు రైళ్ళు శ్రామిక రైళ్ళని పెట్టి తిప్పుతున్నారా లేదా అక్కడ తగ్గి తగ్గించి పంపిస్తున్నారా లేదా కొన్ని జాగ్రత్తలు తీసుకుని నడుపుతున్నారా లేదా ఎవరు కూడా ఎవరు ప్రాణాన్ని వాళ్ళు కాపాడాలని కోరుకుంటారు కదా అది అంత అంత నిర్లక్ష్యంగా ఉంటే కొంత కొద్దిమంది తెలివి తక్కువ వాళ్ళు ఉండొచ్చు కానీ అంత మాత్రం చేత ఇక రైళ్ళు నడవద్దు బస్సులు నడవద్దు కార్లు నడవద్దు ప్రతి ఒక్కళ్ళు సొంత కారేసి తిరిగే పరిస్థితుందా లేదా ఉంటే చెప్పండి ప్రతి ఒక్కళ్ళు సొంత మోటార్ సైకిళ్ళే లేవు లేని దేశం కదా నిజంగా అవన్నీ ఉంటే అన్ని లక్షల మంది నడక మీద వందల కిలోమీటర్లు ఎప్పుడైనా చూసాము మనం ఎక్కడ గుజరాత్ ఎక్కడ యూపీ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ జార్ఖండ్ ఎట్లా నడుచుకుంటూ వెళ్ళారండి ఎంత విషాదం ఉండేది సో ఆ పరిస్థితి అయితే ఉండకూడదు ఖచ్చితంగా విమానాలు నడవాలి రైళ్ళు నడవాలి బస్సులు నడవాలి కారులు నడవాలి వాహనాలు నడవాలి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మా ఓటు వాళ్ళం అదే చెప్తాను తప్ప అన్ని ఆఫీసుకు కూర్చోండి ప్రభుత్వమే తీసుకొచ్చి మీ ఇంటికి అన్నీ వండి పెడతనే పరిస్థితి నేనైతే అటువంటి వాటిని ఎంకరేజ్ చెప్పదాలను చెప్పకూడదని కూడా నేను కోరుకుంటాను